వెల్కమ్ టు విశ్వ డిజిటల్. నిజామాబాద్ నగరంలో ఉన్న నిరుద్యోగులకు, ముఖ్యంగా ఎవరైతే ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఇంజనీరింగ్ చదవాలని ఒక ఆశతోటి నిజామాబాద్ నగరంలో ఉన్న చాలా ఇంజనీరింగ్ కాలేజీలలో ఇంజనీరింగ్ చదువుతూ ఉన్నారో, అదే కాకుండా ఎవరైతే ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయి హైదరాబాద్లో వెళ్ళి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకుంటున్నారో, ముఖ్యంగా యూత్ అందరికీ మన నగర ఎమ్మెల్యే అయిన బిగాల గణేష్ గుప్తా గారు మనకి ఒక మంచి కానుకను తీసుకొని రావడం జరిగింది. ఇప్పటికే మీ అందరికీ తెలుసు ఆ కానుక ఏమిటి అనేది. నిజామాబాద్ నగరంలో ఎన్నడూ లేని విధంగా ఏ ఎమ్మెల్యే ఇప్పటివరకు ఆలోచించిన రీతిగా మన ఒక సొంత అన్న ఎవరైతే మన ఇంట్లో ఉంటే తమ్ముళ్ళను సెట్ చేయాలి అంటూ ఒక మంచి ఉద్దేశంతో ఏ విధంగానైతే ఆలోచిస్తాడో, సేమ్ అదేవిధంగా మనందరి కోసం ఒక మంచి ఆలోచనతో గతంలో మనం చూసాము కొన్ని రోజుల క్రితమే ఎమ్మెల్యే గారు యుఎస్కి వెళ్ళడము, అక్కడ ఉన్న పెద్ద పెద్ద కంపెనీస్తో అదేవిధంగా మన నిజామాబాద్తో పాటుగా ఇక్కడ ఉన్న ప్రాంత వాసులతో పాటుగా అందరితో మాట్లాడి నిజామాబాద్ నగరంలో ఒక ఇండస్ట్రీని, ఏదైతే ఐటీ ఇండస్ట్రీని, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ని ఇక్కడికి తీసుకొని రావడానికి చాలా చక్కగా అందరితో మాట్లాడి తీసుకొని వచ్చే ప్రయత్నం అనేది మనం చూసాము. సో ఇంత మంచి సందర్భంలో సార్, మా అందరి తరఫున, యూత్ తరఫున మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది అంటే, ఫ్రాంక్గా చెప్పాలంటే ఈ ఆలోచన కేటీఆర్ గారు, ఓకే, ఒక ఐటీ మినిస్టర్గా తనుండి కేవలం హైదరాబాద్కే పరిమితం చేయకుండా టైర్ టూ సిటీస్లోకి తీసుకొని పోవాలని, ప్రధానంగా తెలంగాణలో ఉన్నటువంటి 5 కార్పొరేషన్స్లో రామగుండం అనేంత వయబిలిటీ కాదు, కానీ కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం లాంటి ప్లేస్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి వారు భావించారు. దాంట్లో భాగంగానే నిజామాబాద్లో కూడా పెట్టాలని చెప్పేసి వారు అన్నారు. గత 15-20 రోజుల క్రితం వారు కలిసినప్పుడు 10 కంపెనీలతోనూ అగ్రిమెంట్ చేస్తే నేను నిజామాబాద్, నేను అడిగాను మాకు టీ హబ్ కావాలి, మాకు ఐటీ పార్క్ కావాలి, ఐటీ టవర్స్ కావాలి, మా దగ్గర చాలా ఓల్డ్ 15-17 సంవత్సరాల నుంచి ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, చాలామంది విద్యార్థులు ఉన్నారు మా దగ్గర నుంచి, చాలామంది వెళ్ళి హైదరాబాద్లో, బెంగళూరులో, పూణే, ఢిల్లీ, అదేవిధంగా అమెరికా, ఆస్ట్రేలియా కూడా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి మాకు కూడా కావాలంటే వారు ఒక కండిషన్ పెట్టారు, 10 కంపెనీలతో మీరు అగ్రిమెంట్ చేసుకొని వస్తే నేను మీకు ఐటీ పార్క్ ఇస్తానన్నారు. ఓకే ఓకే మంత్రి గారు అని చెప్పేసి వెంటనే నేను అమెరికా వెళ్ళాలని నిర్ణయం తీసుకుని వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత 60 కంపెనీలతో అగ్రిమెంట్ చేశాను. కేవలం నేను వెళ్ళేది 4 సిటీస్ మాత్రమే, న్యూజెర్సీ, షికాగో, అట్లాంటా, డాలస్ అండ్ డీసీ, వాషింగ్టన్ డీసీ, 5 ఆ కంపెనీస్తో వెళ్ళి అగ్రిమెంట్స్ చేసుకొని మళ్ళీ వారం రోజుల లోపల తిరిగి వచ్చేసాను. తిరిగి వచ్చి మంత్రి గారికి ఇచ్చిన తర్వాత వారు ఆశ్చర్యానికి గురైనారు. అక్కడ నా తోటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పారు, చూసి రమ్మంటే కలిసి రావాలంటే ఇదే, ఓకే, ఆయనకు 10 చెప్తే 5 ఇస్తాడు, 5 ఇస్తే నేను ఇద్దాం అనుకున్నాను, అందుకనే నేను 10 అని చెప్పాను, కానీ నేను 10 ఇవ్వమంటే 60 తెచ్చాడు అని అన్నారు. ఓకే, నేను అన్నాను, అన్న ఎక్కువ రోజులు పోతే పోయే పరిస్థితి లేదు, మళ్ళీ నిజామాబాద్లో చీరల పంపకం ఉంది, ఇక్కడ ఇంకా మిగతా డెవలప్మెంట్ కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి, కాబట్టి ఈ 5 సిటీస్కి నేను వెళ్ళగలిగాను, ఇంకా నేను వెస్ట్ సైడ్ నేను వెళ్ళలేదు, కాలిఫోర్నియా సైడ్ కానీ, డెట్రాయిట్ కానీ అక్కడ వెళ్ళి ఉంటే ఇంకొక 50 కంపెనీలు ఖచ్చితంగా నేను తెచ్చేవాడిని అని చెప్పేసి నేను చెప్పాను. చెప్తే అవసరం లేదు ఇన్ని కంపెనీలు, దీంట్లోనే కావాలంటే వేరే డిస్ట్రిక్ట్స్కి మనం ఇచ్చే పరిస్థితిలో ఉన్నాం అని చెప్పి చెప్పడం, వెంటనే ఇప్పుడే మీకు నేను ఆర్డర్స్ ఇచ్చేస్తాను చెప్పడం, ఇప్పుడు ఎప్పటికప్పుడు నేను కవితక్క గారితో కూడా నేను టచ్లో ఉండడం, ఈ సిటీలో ఉన్నాను, ఇన్ని అగ్రిమెంట్స్ అయినాయి, ఈ సిటీలో ఉన్నాను, ఇంత ఈ కంపెనీతో అగ్రిమెంట్ అయినాయని చెప్పేసి ఎప్పటికప్పుడు కవితక్కతో కూడా నేను డిస్కస్ చేస్తూనే ఉన్నా. మళ్ళీ ఇద్దరం కలిసి మంత్రి గారి దగ్గరికి వెళ్ళి వెంటనే మేము ప్రకటింపజేసినాం. మొదటి ఫేజ్లో 25 కోట్ల రూపాయలు ఇచ్చారు, అంటే 50,000 స్క్వేర్ ఫీట్లు మేము కట్టబోతా ఉన్నాం, దాంట్లో ఇది అయిపోయిన వెంటనే ఇంకొక 50,000 స్క్వేర్ ఫీట్లు కూడా కట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. ఓకే సార్, అదేవిధంగా అసలు మీరు అమెరికా ఎప్పుడు వెళ్ళడం జరిగింది, ఇంత షార్ట్ టైంలో ఇన్ని కంపెనీస్, అంటే మామూలుగా 5-10 కన్నా 60 కంపెనీస్తో డీల్ అనేది తీసుకొని రావడం జరిగింది, అండ్ ఓన్లీ అమెరికా నుంచి మాత్రమే 60 కంపెనీస్ అనేది నిజామాబాద్ నగరంలో మేము పెడతాము అంటూ ఆడిట్లు కూడా తీసుకొని వచ్చి మీరు ఐటీ మంత్రి గారికి సబ్మిట్ చేయడము, ఎంపీ కవిత గారి దగ్గర కూడా వెళ్ళడం అనేది జరిగింది కదా, అసలు ఎప్పుడు వెళ్ళారు, ఎక్కడెక్కడికి వెళ్ళారు, వాళ్ళందరినీ అసలు మీరు వెళ్ళడం ఒక ఎత్తు అయితే వాళ్ళందరినీ గ్యాదర్ చేయడం, సో అక్కడ కూడా చాలా బిజీ ఉంటారు కదా, వాళ్ళందరినీ అసలు ఎలా గ్యాదర్ చేశారు? అంటే జనరల్ అమెరికాలో సంస్కృతి ఎట్లుంటుంది అంటే వీకెండ్స్, సాటర్డే సండే అయితే మాత్రమే కలుస్తారు, ఓకే, లేకపోతే వాళ్ళు కరవరు. కానీ నాకు ఉన్నటువంటి రిలేషన్స్ అక్కడ, మా సోదరుడు 20 సంవత్సరాల నుంచి ఉంటున్నాడు కాబట్టి ఆయనకు ఉన్నటువంటి రిలేషన్స్ కలిపి మేము ముందుగానే మాకు ఈ రోజే కావాలి అని చెప్పేసి చెప్పి అందరిని ఒకే ప్లాట్ఫామ్ మీద ఇచ్చి, ఐటీ సర్వ్ అని ఉంటుంది అమెరికాలో, ఐటీ సర్వ్ అంటే వీళ్ళది ఒక అసోసియేషన్ లాగా ఉంటుంది, న్యూజెర్సీలో ఒకరోజు,
మరుసటి రోజే షికాగో, ఆ మరుసటి రోజే వాషింగ్టన్ డీసీ. అట్లా ఒక్కొక్క రోజు వర్కింగ్ డేలో కూడా పాపం వాళ్ళు రావడం, మేము వచ్చామని చెప్పేసి అంతే ప్రాముఖ్యత ఇవ్వడం, వాళ్ళే పోస్ట్ చేయడం, వాళ్ళే డిన్నర్ కూడా పోస్ట్ చేయడం, అట్లా పెట్టి మమ్మల్ని ఆహ్వానించి మేము చెప్పినటువంటి పద్ధతులు, అంటే మీరు నిజామాబాద్ ఎందుకు రావాలి, మీకు ఇచ్చేటటువంటి రాయితీలు ఏంటి, అంటే ఇప్పుడు ఎవరైనా కూడా ప్రధానంగా ఎయిర్పోర్ట్ ఉండాలి, 5-స్టార్ హోటల్ ఉండాలి, అన్ని వసతులు ఉన్న దగ్గరనే కంపెనీలు పెట్టాలనుకుంటారు. కానీ మీరు నిజామాబాద్కి వచ్చినట్టయితే ప్రభుత్వం మీ రాయితీలు కల్పిస్తూ ఉంది, మీకు 25% రెంటల్ సబ్సిడీ ఇస్తూ ఉంది, అదేవిధంగా ఎలక్ట్రిసిటీలో కూడా మీకు సబ్సిడీ ఇస్తూ ఉంది, మీకు ప్లగ్ అండ్ ప్లే సిస్టమ్, సరే ప్లగ్ అండ్ ప్లే సిస్టమ్ అంటే మీకు హైదరాబాద్లో కూడా దొరుకుతాయి రెడీమేడ్గా, కానీ ఇక్కడ ప్రభుత్వం మీకు చేసిస్తుంది, ఇవన్నీ ఎంకరేజ్మెంట్స్ ఉన్నాయి కాబట్టి మీరు రావాలి. అండ్ కొంతమంది ఎవరైనా నిజామాబాద్ నుంచి పోయి కంపెనీలు పెట్టుకున్న వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళకి చెప్పినాం అంటే మీరు ప్రజాసేవ ఈ విధంగా కూడా చేయొచ్చు, అంటే నేను మీరు బిజినెస్ కమ్ క్రియేట్ యువర్ ఎంప్లాయ్మెంట్, అక్కడ నేను ఇచ్చినటువంటి స్పీచెస్ కావచ్చు, వాళ్ళని కన్విన్స్ చేసినటువంటి పద్ధతి కావచ్చు, నచ్చిన వాళ్ళు ముందుకొచ్చారు. దాని తర్వాత నేను అమెరికా నుంచి ఇండియాకి వచ్చిన తర్వాత కూడా చాలామంది ఫోన్లు చేశారు, మేము రాలేకపోయాము కానీ వీఆర్ ఆల్సో షోయింగ్ ఎక్స్ప్రెసింగ్ అవర్ ఇంట్రెస్ట్, మేము కూడా ఖచ్చితంగా మాకు కొంత స్పేస్ కావాలి, మేము కూడా పనిచేస్తామని. ఆశ్చర్యకరం ఏంటంటే నిన్న గౌరవ మంత్రి గారు ఏదైతే మాకు అనౌన్స్ చేశారో హైదరాబాద్లో ఉన్న కంపెనీస్ కూడా మాకు ఫోన్ చేశారు, ఫోన్ చేసి ఓన్లీ అమెరికా వల్లనే మీరు తీసుకుంటారా, మేము కూడా వచ్చి పెట్టచ్చా అని. మాకు అమెరికా నుంచి వస్తారా, ఆస్ట్రేలియా నుంచి వస్తారా, మీరు బంగ్లాదేశ్ నుంచి వస్తారని మాకు అనవసరం, మాకు ఇంకా చాలా సంతోషం, మీరు హైదరాబాద్ నుంచి వచ్చి కంపెనీలు పెట్టినా కూడా మాకు చాలా సంతోషం, మాకు కావాల్సింది ఎంప్లాయ్మెంట్, మా దగ్గర ఎవరైతే యువత ఉన్నారో, ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ యువత కోసం మేము పెడుతున్నాం కాబట్టి తప్పకుండా మీరు కూడా రావచ్చు, మీరు కూడా పెట్టచ్చు అని చెప్పడం జరిగింది. ఓకే ఓకే సార్, అదేవిధంగా ఇప్పటికే అంటే నిజామాబాద్ అంతటా చాలామంది యూత్లో ముఖ్యంగా చాలామందిలో ఒక ఉత్తేజం అనేది నింపారు మీరు నిన్నటి నుంచి, ఆ వార్త విన్నప్పటి నుంచి ఏదైతే ఆడిట్లు తీసుకొచ్చి ఆల్రెడీ సబ్మిట్ చేశారు, కొద్ది రోజుల్లో ఐటీ హబ్ అనేది స్టార్ట్ కాబోతోంది ఇక్కడ. సో ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్లో ముఖ్యంగా పనిచేయడం వల్ల అంటే మన నిజామాబాద్ నగరం వాళ్ళకి ఎట్లా హెల్ప్ అవుతుందని మీరు మొదట ఆలోచించారు? పని గారు, ఒక 2 సంవత్సరాల క్రితం అసెంబ్లీలో ఒక సబ్జెక్ట్ తీసుకుని నేను ఒక 45 నిమిషాలు మాట్లాడాను. నేను ఏం మాట్లాడానంటే అర్బనైజేషన్, నా సబ్జెక్ట్ ఈజ్ అర్బనైజేషన్, ఓకే, వై పీపుల్ ఆర్ స్టెప్పింగ్ టువర్డ్స్ అర్బనైజేషన్, ఎందుకు ప్రజలందరూ కూడా పట్టణ సైడ్ పోతూ ఉన్నారు. ఇప్పుడు మీరు తెలంగాణను చూసుకున్నట్టయితే దాదాపు 40% ప్రజలు పట్టణంలో నివసిస్తూ ఉన్నారు. ఒక హైదరాబాద్లోనే 1/3 ఆఫ్ తెలంగాణ పాపులేషన్ లివింగ్ ఇన్ హైదరాబాద్, చాలా ఆశ్చర్యకరం. ఓకే, అయితే దీనికి ఏంటి ఎందుకు అంటే మీరు ఆరాధించినట్టయితే ఒకటేమో హయ్యర్ ఎడ్యుకేషన్, ఒకటేమో ఎంప్లాయ్మెంట్, ఒకటేమో బెటర్ లైఫ్, బెటర్ ఎడ్యుకేషన్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, మీకు ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి మీరు అక్కడ వెళ్తున్నారు. నేనేం చెప్పానంటే అయితే ఇక్కడికి ఏదైతే ఆర్గనైజేషన్ జరుగుతూ ఉందో వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం క్రియేట్ చేయాలి, ఈక్వల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలనేది ఒకటి. 2, అర్బనైజేషన్ ఎందుకు అవుతుంది అనేది మనం ఆరాధించి దాన్ని వాళ్ళు ఇక్కడ రాకుండా అక్కడ ఆపాలి. ఆపాలంటే యాజ్ పర్లా మనం రావద్దు అంటే ఎవరికి హక్కు లేదు. ఏం చేయాలి? మీరు అక్కడ ఎంప్లాయ్మెంట్ సృష్టించాలి, అది బిజినెస్ ఆపర్చునిటీ సృష్టించాలి. ఎవరైనా యువత తన నగరాన్ని దాటిపోవాలి, తన తల్లిదండ్రులను వదిలిపోవాలి, తన సొంత గ్రామాన్ని వదిలిపోవాలి అంటే ఇష్టపడరు జనరల్గా, ఎస్పెషల్లీ తెలంగాణలో. ఎందుకంటే తనకు ఒకవేళ అక్కడ ఆపర్చునిటీ తన సొంత పట్టణంలో ఉందంటే దాన్ని దాటికి వెళ్ళరు. మీకు ఓవర్హెడ్స్ కూడా చూస్తే శాలరీ అక్కడ ఒక 40,000 వచ్చినా నిజామాబాద్లో 15,000 వచ్చినా నిజామాబాద్ ఇస్ బెటర్, 20,000 వచ్చినా బెటర్. ఎందుకంటే మీరు 40,000 రూపాయలు తీసుకుంటారు, మీ బడ్జెట్ ప్రకారం మీరు ఎక్కడో పటాన్చెల్లోనో కొకట్పల్లిలోనో ఎక్కడో మీరు రెంట్కి తీసుకొని ఉండాలి, మీరు ఆఫీస్కి వెళ్ళాలంటే గంట గంటన్నర ప్రయాణం చేయాల్సి వస్తుంది. అదేవిధంగా మీరు ట్రాఫిక్లో స్ట్రక్ అయి ఉంటారు, మళ్ళీ హ్యాండ్ టు మౌత్ లాగా ఉంటుంది మీకు ఎప్పటికప్పుడు. అదే కనుక మీరు సొంత ఊళ్ళో పనిచేస్తే నిజామాబాద్లో 5 నుంచి 10 నిమిషాల లోపల ఎక్కడి నుంచి ఎటన్నా మీరు తిరగచ్చు. కాబట్టి మీ సొంత ఇల్లు ఉంది, మీకు రెంట్ కట్టిన అవసరం లేదు, తల్లిదండ్రులకు మీరు హెల్పింగ్గా ఉంటారు, మీ సొంత ఊర్లో ఉంటారు, మీకు జాబులు దొరుకుతాయి. మరి అదేవిధంగా ఇదే టాపిక్ని నేను 2 ఇయర్స్ బ్యాక్ని అసెంబ్లీలో మాట్లాడాను, ఇంకా ఐటీ గురించి కాదు, ఒక ఎంప్లాయ్మెంట్ కానీ ఒక బిజినెస్ ఆపర్చునిటీ కానీ నగరాల్లో 2-tier నగరాల్లో మనం సృష్టించాలని చెప్పేసి ఈ సబ్జెక్ట్ మీద నేను మాట్లాడినా. అయితే అప్పుడు ఏమవుతుంది, హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు వచ్చేటటువంటి యువత తగ్గిపోతారు మీ సొంత ప్రాంతంలో ఉన్నప్పుడు. ఇప్పుడు నిజామాబాద్లో కూడా అర్బనైజేషన్ జరుగుతూ ఉంది, చుట్టుపక్కల గ్రామాల్లో నుంచి వస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నప్పుడు ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా వచ్చి ఉద్యోగం చేసుకుని వెళ్ళిపోతారు. అవును సార్, ఒకటి యువత
ఇప్పుడు ఇక్కడ మన దగ్గర విజయ ఇంజనీరింగ్ కాలేజీ లాంటివి 17-18 సంవత్సరాలు నాకు తెలిసి పెట్టి, దాంట్లో చదివిన వాళ్ళు కూడా నేను చూస్తున్నా. ఇప్పుడు మీ కౌన్సిలింగ్లో వచ్చినప్పుడు మన విజయ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా వన్ ఆఫ్ ద ప్రయారిటీ కాలేజ్ ఇక్కడ చూస్ చేసుకుంటారు. కాబట్టి వాళ్ళే కాకుండా చాలామంది అమ్మాయిలు ఇంజనీరింగ్ చదివి పెళ్లి చేసుకుంటున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఇక్కడ ఎవరో బిజినెస్ పీపుల్ని పెళ్లి చేసుకోవటం, వాళ్ళు హౌస్ వైఫ్గా మిగిలిపోవటం. నేను వెళ్ళినప్పుడు వాళ్ళ పెళ్ళిళ్ళకో లేకపోతే పేరెంటాలకో మళ్ళీ పోస్ట్ వెడ్డింగ్ వెళ్ళినప్పుడు నేను వాళ్ళు కలవడానికి వెళ్ళినప్పుడు నేను అడిగేవాడిని, ఏం చదువుకున్నావమ్మా ఇంజనీరింగ్, ఓకే ఏం చేస్తారంటే, ఇంకా అంకుల్ ఏం చేస్తాం మాకు, మీకు పెళ్లి చేసుకున్నాం కాబట్టి ఇంకా నథింగ్ టు డూ అంటే ఒక వైరాగ్యం కనబడుతుంది, అంటే అసంతృప్తి, అంటే అయ్యో ఇంత చదువుకొని మేము ఏం చేయలేకపోతున్నాము అని చెప్పేసి. సో ఇప్పుడు వాళ్ళకు ఒక సంతృప్తి, అంటే వాళ్ళు హైదరాబాద్ వెళ్ళి ఫ్యామిలీని వదిలేసి పనిచేసే పరిస్థితుల్లో లేరు, ఎందుకంటే వాళ్ళకు ఒక ఫ్యామిలీ బిజినెస్ ఉంది. కాబట్టి భర్త ఇక్కడే ఉంటాడు, బిజినెస్ చూసుకోవాలి కాబట్టి ఇప్పుడు వాళ్ళకు ఒక ఉత్సాహం, ఓకే మనకు ఒక ఆపర్చునిటీ నిజామాబాద్లో వస్తుంది, మనం కూడా ఉద్యోగం చేసుకోవచ్చు అనేటటువంటి పరిస్థితులు కూడా కల్పించాలనే ఉద్దేశంతో ఇది ఒక ఛాలెంజింగ్గా తీసుకొని చేసినాం. మళ్ళీ ఇది ఎంతో దూరం కాదు, నేను మంత్రి గారిని అడిగాను, దసరా అయిపోతూనే స్వయంగా మంత్రి గారు నిజామాబాద్ రాబోతున్నారు, వచ్చిన తర్వాత ఇక్కడ ఫౌండేషన్ స్టోన్ వేస్తాం, వేసిన తర్వాత సాధ్యమైనంత త్వరలో ఒక 8-9 మంత్స్ 10 మంత్స్ లోపలనే మేము టవర్స్ కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో మేము ఛాలెంజింగ్గా చేస్తున్నాం. ఈ విధంగా మేము ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి నగరంలో ఉన్నటువంటి యువత కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఇంకో విషయం కూడా అంటే ఒక ప్రశ్న అడిగారు నిన్న, కేవలం ఐటీ వాళ్ళకే ఉద్యోగాలు ఉంటాయా లేకపోతే నాన్ ఐటీ వాళ్ళకు కూడా ఉంటాయని చెప్పేసి. ఐటీలో ఎట్లుంటుందంటే 1:3 ఒక ఉద్యోగం ఐటీ వస్తే నాన్ ఐటీకి 3 ఉద్యోగాలు వస్తాయి. 1000 మందికి మనం ఉద్యోగాలు సృష్టించగలిగితే దానికి ఇండైరెక్ట్గా 3000 మంది వస్తారు. ఎట్లా అంటే దాంట్లో హౌస్ కీపింగ్ ఉంటుంది, ఎలక్ట్రీషియన్స్ ఉంటారు, ప్లంబర్స్ ఉంటారు, ఏసీ టెక్నీషియన్స్ ఉంటారు, క్యాబ్ డ్రైవర్స్ ఉంటారు, రెస్టారెంట్స్ వస్తాయి, సపోర్టింగ్ స్టాఫ్ ఉంటారు, నాన్ టెక్నికల్ పీపుల్ ఉంటారు. ఈ విధంగా అంటే ఇది 1:3 అని నేను చెప్పేది కాదు, ఇది మన స్టాండర్డ్స్ ప్రకారం మన ఇండియాలో ఎక్కడ చూసినా కూడా, హైదరాబాద్ చూడండి, బెంగళూరు చూడండి, పూణే చూడండి, మళ్ళీ వాళ్ళకి ఇల్లు కావాలి, వాళ్ళకి అకామిడేషన్ కావాలి. సో ఈ విధంగా 1:3 అంటే 1000 ఎంప్లాయ్మెంట్ మనం క్రియేట్ చేయగలిగినట్టయితే 3000 చేయగలిగితే 30,000. సో ఈ విధంగా మనకు ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. కాబట్టి ఆ ప్రోత్సాహం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ స్టెప్ తీసుకున్నాం. ఖచ్చితంగా సక్సెస్ అయ్యాము, ఇంకా టవర్స్ నిలబెడతామని పూర్తి నమ్మకం, ప్రగాఢ నమ్మకం నాకు ఉంది. సార్, అదేవిధంగా మన తెలంగాణ సాధించుకున్న తర్వాత అన్ని రంగాల వారికి అంటే గవర్నమెంట్ నుంచి అనేక సంక్షేమ పథకాలు వచ్చేసాయి. ఒకవైపు గొర్రెల పంపిణీ కానివ్వండి, అదేవిధంగా చీరలు కానివ్వండి, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో సాటిస్ఫై చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు యూత్లో అందరికీ ఒక మంచి ప్రశాంతత అనేది నెలకొందని చెప్పి జోష్ అనేది నిన్న నుంచి ప్రారంభం అయిపోయింది ప్రతి ఒక్కరికి. అంటే ఏదైతే పేపర్లో వచ్చేసిందో ఆల్రెడీ, మీడియాలో, సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో చాలామందిలో అనేది ఒక ఆలోచన, అంటే మేము రిటర్న్ టు నిజామాబాద్ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇంకా ఎప్పుడెప్పుడు అని. సో వారందరికీ సమాధానం, అంటే ఎప్పటి నుంచి ఇక్కడ ఇంకా ప్రారంభం కావచ్చు అంటారు? అంటే ఇప్పుడు మీ ఇంటర్వ్యూ తర్వాత ఓకే నేను ఆఫీస్లో మీటింగ్ పెట్టుకున్నాను, రెవెన్యూ అధికారం పిలిచాను, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు అందరిని పిలిచాను. పిలిచి మనకు ఒక 3-4 ఎకరాలు కావాలి, స్థలం కావాలి, ఎక్కడెక్కడ ఉంది, మంచి అనుభవం ఉండాలి, ఎందుకంటే ఇది 24/7 ఆఫీస్ నడుస్తాయి, ఎక్కువ ఆఫీసెస్ నైట్ నడుస్తాయి, ఎందుకంటే అమెరికాకి సపోర్టింగ్ కాబట్టి అక్కడ డేలో ఉన్నప్పుడు మనకు నైట్లో ఉంటాయి. సో అమ్మాయిలు కూడా పనిచేస్తారు కాబట్టి ఇవన్నీ విధాలుగా సెక్యూర్డ్ ఉండాలి, అన్ని ఫెసిలిటీస్ ఉండాలి, ఎక్కడ కూడా ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉండకూడదు. అట్లాంటి ప్లేస్ని అన్వేషణ చేయాలని చెప్పేసి నేను అధికారులకు చెప్పబోతా ఉన్నాను. ఓకే, వాళ్ళు చెప్పిన తర్వాత అనువైన ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో ప్రత్యక్షంగా నేను వెళ్ళి చూసి నేను కన్విన్స్ అయితేనే నేను అక్కడ పెడతాను, ఎందుకంటే అమెరికాలో వాళ్ళకి మాటిచ్చొచ్చు నేను. ఓకే, మీకు సెక్యూరిటీ ప్రాబ్లం ఎలాంటి ఇబ్బంది నాది పూచి, మీకు సెక్యూరిటీ ప్రాబ్లం అనేది ఉండదు, అవసరమైతే అక్కడ పోలీస్ అవుట్ పోస్ట్ పెడతాం, మీకు వచ్చేటటువంటి ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము చేస్తాం అని చెప్పేసి నేను వాళ్ళకి మాట ఇచ్చాను. అదేవిధంగా తప్పకుండా అలాంటి అనువైన ప్రాంతాన్నే మేము తీసుకుంటాం. ఇప్పుడు మీరు అన్నారు అన్ని రంగాల్లో మీరు చేస్తున్నారని, మరి నిజంగా అన్ని రంగాల్లో మనం చేసినప్పుడు అసలైన నాయకుడు, లేకపోతే మనం ఏదో డంబాచారం పలికి మనం ఇది చేసాం అది చేసాం అని చెప్తే ప్రజలు హర్షించరు. నేను ఎన్ని ఇంటర్వ్యూలు అని ఇవ్వచ్చు, ఎన్ని ఛానళ్ళు ఎన్నిసార్లు అన్నా కూడా నేను ఛానల్ వాళ్ళకి చెప్పి నేను ఏదో మాటలు చెప్పుకొని నేను చెప్పుకోవచ్చు, కానీ చివరికి వాట్ ఈస్ ద రిజల్ట్ అని చెప్పేసి ప్రజలు చూస్తారు. కాబట్టి ఆ ప్రజలు చూసినటువంటి రిజల్ట్తోనే రేపు పొద్దున మనం ఏం చేయాలనేది వాళ్ళు నిర్ణయించుకుంటారు. ఇప్పుడు ఒక్కటేంటంటే ఖమ్మంకి ఆల్రెడీ ఒక ఐటీ పార్క్ని మంత్రి గారు అనౌన్స్ చేశారు, కానీ టీ హబ్ లేదు అక్కడ. ఓకే, అయితే నేను మంత్రి గారిని రిక్వెస్ట్ చేశాను,
మీరు హైదరాబాద్లో టీ హబ్ పెట్టారు, మాకు కూడా టీ హబ్ కావాలి అని అడిగాను. అని చెప్తే లేదు, నేను ఎవరికి ఇవ్వలేదు, ఓన్లీ హైదరాబాద్లో ఉందండి, మాకు కావాలన్నాను. అన్న తర్వాత ఎందుకు మీకు టీ హబ్ అంటే, నేను చెప్పాను మాకు బాసర్లో ట్రిపుల్ ఐటీ ఉంది, ట్రిపుల్ ఐటీ నుంచి విద్యార్థులు వచ్చేసి టీ హబ్లో వాడుకునేటటువంటి అవకాశం ఉంటుంది, మాకు కావాలని చెప్తే వెంటనే వారు టీ హబ్ కూడా ఇచ్చేశారు మనకి. సో దాంతో వచ్చేటటువంటి అడ్వాంటేజెస్ ఏంటంటే, ప్రతి ఒక్క నిరుద్యోగి ఉద్యోగం చేయాలని అనుకోడు, నేను ఏదో సాధించాలి, నాకేదో నాలెడ్జ్ ఉంది, నేను ఏదో చేయాలని కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు వస్తారు. దాంట్లో నుంచి పుట్టింది ఫేస్బుక్, దాంట్లో నుంచి పుట్టింది వాట్సాప్, దాంట్లో నుంచి పుట్టింది ఫ్లిప్కార్ట్. ఇవన్నీ కూడా ఒక మనిషి, కేవలం ఒకే ఒక మనిషి లేదా ఒక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి ఇట్లాంటి ఇంక్యుబేటర్లో, ఇప్పుడు ఈ ఇంక్యుబేటర్ ఏముంటుంది, మీకు వెళ్ళి ఒక కంప్యూటరు, ఒక ఫెసిలిటీ, అక్కడ పోయి వాళ్ళు పనిచేసుకోవటం, దాంట్లో పుట్టినటువంటి ఈ కంపెనీస్ దీంట్లోంచి పుట్టి కొన్ని బిలియన్ డాలర్స్కి వెళ్ళిపోయినాయి. ఓకే, ఇట్స్ ఎ ఇండివిజువల్. ఆయన ఫేస్బుక్ ఎవరైతే కనిపెట్టినప్పుడు ఎవరైతే ఉన్నారో, మార్క్ ఐ థింక్ యూస్ అరౌండ్ 20 ఇయర్స్ అప్పుడు ఇది చేసినప్పుడు, నవ్ ఈస్ 33 ఇయర్స్. సో బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆఫ్ కంపెనీస్ అయినాయి. ఇప్పుడు ఎవరికైనా ఒక ఆలోచన ఉంటుంది, అంటే ఉదాహరణ నేను చెప్తున్నాను, మీరు ఎప్పుడైతే ఒక బిల్లు కడుతుంటారు, బిల్లు కట్టినప్పుడు ఒక సూపర్ మార్కెట్ వెళ్ళినప్పుడు ఒక 50 ఐటమ్స్ ఉంటారు, 50 ఐటమ్స్ని మీరు ప్రతిది మీరు ఆ బార్ కోడ్ చూపించుకుంటూ వేయాలి. అవును సార్. సో మీకు, నేను అమెరికా పోయినప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. సో ఐఎమ్ నాట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ బట్ ఐఎమ్ ఇంజనీర్. ఒక ఆలోచన వచ్చింది, ఇప్పుడు ఆ ఒక్కొక్క సూపర్ మార్కెట్లో పోయినప్పుడు చాలా పెద్ద లైన్ అనమాట. నాకు ఆలోచన వచ్చి నేను అన్నా, అవును ఇంత టెక్నాలజీ పెరిగింది కదా, ఆ కార్ట్ ఏదైతే ఉందో ఆ కార్ట్లో నుంచి ప్రతి ఒక్క వస్తువు తీసుకొని మనం దీనికి పెట్టి బార్ కోడ్ పెట్టి పెడుతున్నాము, ఆ కార్ట్ తీసుకొని పోతూనే మొత్తం బిల్ వచ్చేయాలి. ఓకే, ఆ సిస్టమ్ ఎందుకు చేద్దాం చెప్తే, పక్కన నేను అన్నాడు ఇట్స్ గుడ్ ఐడియా, ఈ ఇంక్యుబేటర్లు ఇట్లాంటి పరిశ్రమలు చేస్తారని చెప్పేసి. సో అలాంటి ఇంక్యుబేటర్ కూడా మనం నిజామాబాద్లో పెడుతున్నాం. ఎవరికైనా ఆలోచన ఉండి నేను కొంచెం సాధించగలను, నేను కొంచెం చేయగలను, ఎన్నో యాప్స్ వచ్చాయి చాలామంది. అంటే ప్రతి ఒక్కరు ఫేస్బుక్ లాగా పాపులర్ కాకపోతే, రెడ్ బస్ ఉంది, రెడ్ బస్ ఎక్కడి నుంచి వచ్చింది, మన నిజామాబాద్. ఆయన మామూలుగా ఒక ఆయన చిన్న సక్సెస్ స్టోరీ, నిజంగా చెప్పాలంటే నిజామాబాద్ నుంచి వచ్చినటువంటి యువకుడు 600 కోట్ల రూపాయలకు ఆయన కంపెనీ అమ్మాడు. చూడండి, ఆయన ఆలోచన ఎక్కడ వచ్చింది, బెంగళూరులో తను బస్ మిస్ అయ్యాడు, బస్ మిస్ అయితే ఒక ఇంకో ట్రావెల్స్కి ఫోన్ చేశాడు, ఫోన్ చేస్తే అక్కడ కూడా బస్సు లేవు, అట్లా రకరకాలుగా ఒక 8-10 ట్రావెల్స్కి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆయనకు ఒక వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే, అవును ఇన్ని ట్రావెల్స్కి నేను ఫోన్ చేస్తే ప్రతి ఒక్క 2 నిమిషాల బస్సు వెళ్ళిపోయిందని చెప్తున్నారు, అన్ని బస్సులకు కలిపి ఒక పోర్టల్ ఉంటే ఎంత బాగుంటుంది అని పుట్టినటువంటి ఆలోచన ఆ రెడ్ బస్. రెడ్ బస్లోనే ఇవన్నీ కూడా ఏకదాటి మీకు తీసుకొచ్చి, ఏ బస్సు ఎన్ని గంటలకు బయలుదేరుతుంది, ఏ సీట్లు ఖాళీ ఉన్నాయి అని క్రియేట్ చేసి, అదేవిధంగా మేక్ మై ట్రిప్ ఫ్లైట్స్ కానీ హోటల్స్ కానీ అదే ఇలాంటి పోర్టల్స్ వచ్చినాయి. ఈ ఆలోచనలోనే ఇలాంటి ఇంక్యుబేటర్ల నుంచి పుడతాయి కాబట్టి గౌరవ మంత్రి గారు చెప్పగానే వెంటనే వారు ఇవ్వటం, కవిత గారు కూడా నేను కూడా ఇద్దరం కలిపి మేము చెప్పాము చాలా ధన్యవాదాలు మంత్రి గారు మీరు ఒప్పుకున్నారని చెప్పేసి, మేము ఇద్దరు నిర్ణయించిన డేట్కే మంత్రి గారు వస్తానన్నారు. ఓకే, కాబట్టి స్థల పరిశీలన చేయాల్సింది ఉంది. నేను మొన్న ఇక్కడికి వచ్చిన కాబట్టి ఈరోజు అధికారులు పిలిచి వాళ్ళు స్థల పరిశీలన చేసిన తర్వాత, ప్రత్యక్షంగా నిన్న వెళ్ళి చూసిన తర్వాత నేను సాటిస్ఫై అయినప్పుడు తప్పకుండా దాన్ని ఒక కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి, గవర్నమెంట్ ఫార్మాలిటీస్, అవి చేసిన తర్వాత తప్పకుండా మంత్రి గారిని ఆహ్వానిస్తాం. ఇంకా దీంతోపాటు ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయాల్సి ఉన్నాయి, తప్పకుండా మంత్రి గారితో అవి కూడా అభివృద్ధి పనులు కూడా శంకుస్థాపన చేయబోతాం. ఓకే సార. అదేవిధంగా చాలామంది ఎమ్మెల్యేలు అంటే కేవలం సంక్షేమ పథకాలను కరెక్ట్గా రీచ్ చేస్తున్నామా లేదా, ఓకే నా బాధ్యత అయిపోయింది, అంటే ఏదైతే గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయిందో అంతవరకు నేనైతే ఇచ్చేసాను కదా అని ఇలా చేతులు దులుపుకునే వాళ్ళని అయితే చూసాం. కానీ ఇలా కొత్త కొత్త ఆలోచనలతో అంటే ఎవరికైతే ఏమి కావాలో దాన్ని అర్థం చేసుకొని ఇచ్చే ఎమ్మెల్యేని అయితే మేమైతే తప్పకుండా మిమ్మల్నే చూస్తూ ఉన్నాము. ఎవరైతే దాదాపు 15 సంవత్సరాలుగా ఇంజనీరింగ్ కంప్లీట్ అయిందా, హైదరాబాద్ వెళ్ళామా, జాబ్ చేసామా, సాటర్డే సండే రిటర్న్ వచ్చి మళ్ళీ మండే మార్నింగ్ వెళ్ళిపోయామా, ఇలానే నడుస్తూ ఉంది. సో ఇంకా ఇట్లాంటివి ఇంకేదైనా ఇండస్ట్రీస్ వస్తూ ఉన్నాయా? సో అలాంటి వారిలో ఒక కొత్త ఉత్తేజం అయితే వచ్చింది, ఓన్లీ సాఫ్ట్వేర్ అయినా ఇంకా ఏమైనా ఇండస్ట్రీస్ కూడా పెట్టాలి, ఇండస్ట్రీస్ని కూడా వెల్కమ్ చేస్తున్నారా? అంటే చెప్ప అవ్వకముందు చెప్పడం నాకు ఇష్టం ఉండదు. ఓకే, ఎందుకంటే చూసే శ్రోతలు ఉంటారు, మనం ఏం చెప్తున్నాం ప్రతి ఒక్కటి మనం అనుకుంటాం ఎవరేం చూడట్లేదు, ఎవరేం గమనించట్లేదని, కానీ ప్రతి ఒక్క మాట మాట్లాడేది జనం పరిశీలిస్తారు, మాట్లాడతారు.
నేను చేసేదే చెప్తా, చెప్పేదే చేస్తా. నేను ఐటీ పరిశ్రమ గురించి ఎక్కడే మాట్లాడలేదు. ఎప్పుడు కూడా నేను ఇక్కడ ఐటీ కంపెనీ తీసుకొస్తాను, విద్యార్థులకు నేను ఉద్యోగస్తులకు నిరుద్యోగులకు ఉద్యోగాలు చూపిస్తాను, నేను దంబాచారాలు పలకలేదు. ఒకవేళ నేను చెప్పిన తర్వాత ఫెయిల్ అయితే నాకు వచ్చేటటువంటి డీఫేమ్ కంటే నేను చెప్పకుండా తీసుకొస్తే నాకు ఆ ఫేమ్ బాగా వస్తుంది. సో కాబట్టి పరిశ్రమలు అంటారా, ఓకే, ఇప్పుడు కొన్ని చేయగలిగి ఉంటాయి, కొన్ని చేయలేనివి ఉంటాయి. నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి, ఆలోచన ప్రకారం నేను పోతా ఉన్నా. ఎస్, మీరు చెప్పినట్టు ఇంకా ఒక ఇండస్ట్రీస్ కావచ్చు, లేకపోతే ఎవరైనా ముందుకొస్తే వారిని ఆహ్వానించడం కావచ్చు, అలాంటి ఆలోచనలు ఉన్నాయి. వచ్చినప్పుడు తప్పకుండా అలాంటి సమయం వచ్చినప్పుడు నేను ముందుకు తీసుకొస్తా. కానీ ఇప్పుడున్న పరిస్థితిని బట్టి డెఫినెట్గా ఇది చేయాలనే ఆలోచన మాకు ఉంది. మా దాంట్లో మంత్రి గారి సహకారం, మా కవితక్క గారి సహకారం, అందరిది ఉంది. మేము వెంటనే మేము చెప్పడం మాకు లక్కీగా ఏంటంటే రైతుల కమిటీల గురించి ఇక్కడ అందరూ ఎమ్మెల్యేలు బిజీగా ఉన్నారు. ఓకే, ఆ సమయంలో ఏంటంటే మనది అర్బన్ ఇక్కడ టోటల్గా అర్బన్ ఏరియా కాబట్టి మనకు ఆ బాధ్యత లేదు. ఒక రెండు మూడు గ్రామాలని పోయే లోపల రెండు మూడు గ్రామాల అంటే గ్రామాలు అంటే గ్రామాలు కాదు, అర్బన్లో ఉన్నటువంటి ల్యాండ్స్ కమిటీస్ మనం వెంటనే డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేసి నేను వెళ్ళిపోవడం జరిగింది. జరిగిన తర్వాత అనుకున్న ప్రకారమే షెడ్యూల్ ప్రకారమే ఇవి తీసుకొని రావటం, ఇవన్నీ బాగా జరిగిపోయినాయి. తప్పకుండా ఇది 100% విద్యార్థులకే వనుకొచ్చేది, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడా ఇండైరెక్ట్గా దే ఆర్ వెరీ హ్యాపీ. ఎందుకంటే నా కొడుకు నాతో ఉంటాడు, నా కూతురు నాతో ఉంటుంది, నా కోడలు నాతో ఉంటుంది అనే ఒక భావన. ఎందుకంటే పెళ్ళైన వాళ్ళు చాలామంది ఉద్యోగస్తుల కోసం వెళ్ళిపోవడం హైదరాబాద్, బెంగళూరు, పూణే, ఎక్కడెక్కడో. మరి ఈరోజు వాళ్ళకు ఓకే, మాకు నిజామాబాద్లో కూడా ఎంప్లాయ్మెంట్ ఉందనే ఒక సంతోషం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా ఒక మంచి అసెట్ అవుతుంది నేను అనుకుంటా ఉన్నాను. ఓకే ఓకే సార్. అదేవిధంగా మరి మీరు యుఎస్కి వెళ్ళి చాలా కొన్ని డేసే ఉన్నారు, అయితే అందరూ అనుకున్నారు ఆ ఎమ్మెల్యే గారు బిజీ ఉన్నారు అది ఇది అని, కానీ మీరు అక్కడ ఇంత మంచి కార్యక్రమం తీసుకొని వచ్చారని మాత్రం అది ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ లాగా తీసుకొని వచ్చారు. ఇంత సర్ప్రైజ్ గిఫ్ట్ అంటే ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 60 కంపెనీస్ మీరు అన్నారు ఇప్పుడే, అంటే సాటర్డే సండేస్ మాత్రమే దొరుకుతారు వాళ్ళు వాళ్ళతోటి. అసలు వాళ్ళని ఎలా కన్విన్స్ చేశారు? ఎందుకంటే ఆల్మోస్ట్ అమెరికా అంటేనే అందరూ హైదరాబాద్కే వెళ్తారు, అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ టు అమెరికా కానివ్వండి, అలా అలవాటు అయిపోయింది. అలాంటి వారిని నిజామాబాద్ దాకా తీసుకొని రావడం, ఇక్కడ వాళ్ళని ఒప్పియడం చాలా కష్టం. అసలు మీరు వాళ్ళని ఎలా కన్విన్స్ చేశారు? ఒకటి, నేను వెళ్ళేటప్పుడు నా నియరెస్ట్ కార్యకర్తలకు కూడా నేను చెప్పలేదు. ఓకే, అంటే ఈ పని మీద వెళ్తున్నానని, ఏదో ప్రైవేట్ పని ఉంది అని చెప్పేసి వెళ్ళాను తప్ప. ఓకే, ఎందుకంటే సక్సెస్ కాకపోతే మన వాళ్ళ ముందే మనం జారిపడ్డట్టు అవుతుంది. ఓకే, కాబట్టి అది చెప్పకుండా నేను వెళ్ళడం, వెళ్ళిన తర్వాత అక్కడ నాకున్నటువంటి కాంటాక్ట్స్, మా బ్రదర్కు ఉన్నటువంటి కాంటాక్ట్స్, వాళ్ళని ఒప్పించగలగడం. ఒప్పించిన తర్వాత వాళ్ళకి చెప్పాము, యూ కమ్ విత్ యువర్ లెటర్ ఎక్స్, మీకు నచ్చితే లెటర్ ఇవ్వండి, లేకపోతే లేదు. అక్కడ ఐటీ సర్వ్ అనే ఏదైతే వీళ్ళు ఎక్కడైతే చేశారో అక్కడ ప్రింటర్సు తర్వాత కంప్యూటర్సు అన్నీ ఉంటాయి మామూలుగా. సో వాళ్ళకి మేము చెప్పాం, చెప్పిన తర్వాత ఒక కాన్ఫరెన్స్ లాగా మేము అరేంజ్ చేయడం, మేము ఎందుకు నిజామాబాద్ రావాలి, మీకు ఏమేమి అక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్పేసి నేను వాళ్ళని నేను ఒప్పించగలిగాను. కరెక్ట్గా ఎయిర్పోర్ట్లో దిగితే మీరు మీరు కార్లో కూర్చుంటే 2.5 అవర్స్లో ఆన్ డాక్ మీరు నిజామాబాద్ చేరగలుగుతారు. ఎందుకంటే మీకు హైదరాబాద్ సిటీ తగలదు, అసలు మీరు నిజామాబాద్ ఉండగలుగుతారు. 1, 2, నిజామాబాద్లో మీకు కావాల్సినటువంటి టెక్నికల్ పీపుల్ చాలా అవైలబిలిటీ ఉంది, మీకు భాష ప్రాబ్లం లేదు. నిజామాబాద్లో మీరు కాల్ సెంటర్స్ పెట్టుకోవాలనుకుంటే చాలామంది ఇంగ్లీష్లో మాట్లాడగలిగేటటువంటి యువత ఇక్కడ ఉన్నారు. అదేవిధంగా తెలివైన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీకు ఇక్కడ రెంటల్ వాల్యూస్ కూడా తక్కువ ఉన్నాయి, మీకు గవర్నమెంట్ తరఫునే రెంటల్ వాల్యూ తగ్గిస్తూ ఉన్నారు, అదేవిధంగా మీకు ఎలక్ట్రిసిటీ తగ్గిస్తూ ఉన్నారు, మీకు అన్ని రకమైనటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి. కాబట్టి మీరు నిజామాబాద్ రావాలని చెప్పేసి మేము కోరాం. అంటే కొంతమంది వచ్చే వాళ్ళు అందరూ నిజామాబాద్ నేటివ్ కాదు, కొంతమంది వైజాగ్ వాళ్ళు ఉన్నారు, గుంటూరు వాళ్ళు ఉన్నారు, కరీంనగర్ వాళ్ళు ఉన్నారు, ఖమ్మం వాళ్ళు ఉన్నారు. మేము చెప్పినటువంటి పద్ధతి, మేము చెప్పినట్టు కన్వెన్ చేసేటటువంటి పద్ధతిని చూసి వాళ్ళు ఇంప్రెస్ అయ్యి తప్పకుండా ఎవరైతే ఉన్నారో ఎంబడే వాళ్ళ వాళ్ళ లెటర్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాళ్ళు ఇమీడియట్గా ఇవ్వటం, అవి మేము తీసుకొని రావడం జరిగింది. సో వాళ్ళు అన్నారు ముందే, సో చూడండి మేమే పెద్ద సేల్స్ మ్యాన్స్, మీరు మమ్మల్ని కన్వెన్స్ చేయాలని అది ఈజీ టాస్క్ కాదని చెప్పాను. నేను చెప్పాను తప్పకుండా నేను నిజాలే చెప్తా, మీరు నేను కంపల్సరీ మీరు రండి, నేను చెప్పట్లేదు, మా పద్ధతి నచ్చితే మీరు రండి అని చెప్పాను. దానికి వారు కన్విన్స్ అయ్యారు, వాళ్ళు వచ్చారు. మళ్ళీ మా డిస్కషన్ ప్రకారం నేను చెప్పాను, వెరీ షార్ట్లీ వీఆర్ గోయింగ్ టు మీట్ ఆనరబుల్ మినిస్టర్ కేటీఆర్ గారు, అండ్ వి థింక్ షార్ట్లీ వీఆర్ గెటింగ్ ఎస్ ఫ్రమ్ హిమ్ అని చెప్పాను. ఓకే, ద డే వీ ల్యాండెడ్ ఫ్రమ్ అమెరికా
ఇమీడియట్లీ వీ వెంట్ టు ఆనరబుల్ మినిస్టర్ కేటీఆర్ గారు అండ్ వీ గివెన్ దట్ లెటర్ ఆఫ్ ఇండియన్స్, ఇదిగోండి మేము మీరు చెప్పినట్టు తెచ్చినామని. ఇమీడియట్గా వాళ్ళు ఇస్తారడం, కళితగ్గ గారు మళ్ళీ మేము రాకపోవటం, వారి దగ్గర నుంచి మాట చేస్తా అనిపించుకోవడం, ఆ ఫోటోలు దిగడం, కేటీఆర్ గారు ఎమ్మడే ట్వీట్ చేయడం మేము ఇచ్చేసామని చెప్పేసి ప్రెస్ నోట్ ఇవ్వడం, ఫేస్బుక్లో పెట్టారు అఫీషియల్గా, కేటీఆర్ గారు ట్వీట్ చేశారు, మిస్టర్ గణేష్ బిగాల డిడ్ వెరీ గ్రేట్ జాబ్ అండ్ కవిత గారు డిడ్ గ్రేట్ జాబ్ అండ్ వీఆర్ అనౌన్సింగ్ 25 crores ఇన్ ద ఫస్ట్ ఫేస్ అని చెప్పేసి. అంటే నా ట్రావెల్ టైం తీసేస్తే ఇమీడియట్గా వాళ్ళకు అక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐస్ కూడా తెలిసింది, అంటే హౌ కేపబుల్ వీఆర్, దాంతో వాళ్ళకు కూడా తెలిసిపోతుంది అంటే కంపెనీస్ పెడితే మనం నిజంగా వీళ్ళు చేయగలుగుతారా లేదా, వీళ్ళ కెపాసిటీ ఉందా లేదా అని చెప్పేసి కూడా వాళ్ళకు కూడా తెలిసిపోతుంది. కాబట్టి వాళ్ళు కూడా నాకు రివర్ట్ అయ్యారు, అంటే చాలా తొందరగా మీరు అనౌన్స్ చేస్తున్నారు, నేను అనుకున్నాను అట్లీస్ట్ 1 month పడుతుందేమో, కానీ మీరు చాలా తొందరగా తీసుకున్నారు, మంచి పరిణామం ఇది, సో మీరు ఎప్పుడు చెప్తప్పుడు మీరు రావడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పేసి వారు చెప్పారు. సో ఇలాంటి ఆలోచనతోనే, అంటే ఇప్పుడు అయిపోయింది ఇంకా నా డ్యూటీ అయిపోయింది, ఒక టవర్ కట్టేసినా మేము వదిలేస్తామని చెప్పేసి నేను ఎప్పుడు చేతులు దులుపుకునే రకం కాదు. ఏదైనా కూడా ఐఎమ్ నాట్ టార్గెటింగ్ 2019 elections. 2019 elections చేయాలంటే ఏదో గొడవ మీద చున్నం వేసి అప్పుడు ఏం కావాలనే ఆలోచన పద్ధతితో నేను లేదు. ఐఎమ్ టార్గెటింగ్ 2050. ఎందుకంటే 2050 అంటే అప్పటి వరకు నేను ఎమ్మెల్యే ఉన్నానని కాదు, అప్పటి వరకు జనాభా పెరిగినా కూడా నిజామాబాద్ ఇలాంటి ఇబ్బందులు కావద్దు అనేది నా టార్గెట్. రెండే రెండు ఉదాహరణలు చెప్తా, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇప్పుడు పని నడుస్తూ ఉంది, విచ్ వీఆర్ ప్లానింగ్ ఫర్ 2048. ఓకే, 2048 వరకు మన నిజామాబాద్ జనాభా ఇప్పుడు ఉన్నటువంటి పెరిగేటటువంటి రేషియో తీసినా కూడా అప్పటి వరకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా ఉండేటటువంటి మేము డిజైన్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్, మన కలీసాగర్ ఒకటే ఒక సోర్స్ ఉంది, అంటే మేజర్ సోర్స్, ఇంకా మాసా అని మంచి పై ఉన్నాయి కానీ పెద్ద సోర్స్ ఏం కావు, కానీ అది ఎండిపోతే ఎప్పుడు మొగుల్కి ముఖం వేసేటటువంటి పరిస్థితి. అది కూడా శ్రీరామ్ సాగర్ నుంచి డెడ్ స్టోరేజ్ నుంచి ఒట్టేటటువంటి మిషన్ బయలుదేరలో భాగంగా అమృత్ స్కీమ్ని దీన్ని టైఅప్ చేసి 2050 వరకు మేము టార్గెట్ చేసి వాటర్ ప్లాన్ చేస్తూ ఉన్నాం. యాక్చువల్లీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, ఇంతకుముందు ఉన్నటువంటి అధికారులు ఏం చేశారంటే మాకు అవసరం లేదు మిషన్ బయలుదేరని రాసి పంపించేసినారు, నాకు తెలియదు కనీసం. తర్వాత అది కనుక్కొని ఫైల్ ఓపెన్ చేపించి ఎందుకు ఏమిటి అంటే, లేదు ఈ వాటర్ కాస్ట్లీ అవుతుంది మనకు అవసరం లేదు అలీసాగర్ ఉంది నీళ్ళు అని చెప్పేసి చెప్తే మళ్ళీ ఫైల్ ఓపెన్ చేపించి ఎక్కడి నుంచి రావాలి ఏం రావాలి మళ్ళీ స్వయంగా అక్కడ కూర్చొని చేపించినాం. అంటే మెయిన్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ వాటర్ సిస్టమ్ కానీ అప్ టు 2050 వరకు మేము డిజైన్ చేస్తున్నాం. టెంపరీ ఆలోచనలో ఉండేసి పై పైన ఒక లేయర్ రోడ్డు వేద్దాం దానికి రంగులు వేసేద్దాం తర్వాత ఓట్లు తీసుకుందాం అనే ఆలోచన నేను పనిచేయట్లేదు. సో ప్రజలకి మీరు ఏ పని చేసినా అది అర్థమవుతుంది, వీడు నిజంగా టెంపరీ చేస్తున్నాడా పర్మనెంట్ చేస్తున్నాడా. ఒకవేళ ఇదే పని నేను ముందు చెప్పకపోయాను అనుకోండి, ఇదే నేను చెప్పేసి నేను తీసుకొస్తా అని చెప్పేసి కొన్ని కారణాలతో ఏదైనా సక్సెస్ అయ్యి ఉండదు అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏమవుతుంది, ఈయన చాలా మాటలు చెప్పే మనిషి అనే విధంగా నిలిచిపోతాం మార్కెట్లో, విచ్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఓకే, చెప్పకుండా చేస్తే ప్రజలు తప్పకుండా మెచ్చుకుంటారు. ఇప్పుడు నేను ఇన్ని మాటలు చెప్పిన తర్వాత రేపు పొద్దున నేను ఫౌండేషన్ స్టోన్ వేసి బిల్డింగ్ కట్టకపోతే కూడా నాకు అంతే అపస్టి, నాకు అంత చెడపేరు అసలు. కాబట్టి నాకు నమ్మకం ఉంది, నాకు ఖచ్చితంగా నేను చేస్తాననే నమ్మకం నాకు ఉంది, కాబట్టి అంతే నేను క్రిస్తుతో పనిచేస్తున్నాను కాబట్టి తప్పకుండా ఇది 1 సంవత్సర కాలంలో చేస్తామనే పూర్తి నమ్మకం మాకుంది. మా యువతకు ఉద్యోగాలు ఇప్పించే దిశగా ఈ ఐటీ టవర్స్తో పాటు పరిశ్రమలు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాం, తీసుకొస్తాను చెప్పట్లేదు ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే నిజామాబాద్లో ఎలాంటి పరిశ్రమలు రాగలుగుతాయి దానికి అనుగా ఎవరంటే వాళ్ళు పరిశ్రమలు పెట్టరు, దీనికి చాలా ఇవి ఉంటాయి కాబట్టి తప్పకుండా దానిలో ఎప్పుడు నా బాధ్యతగా, నేను కూడా స్వయంగా ఇంజనీర్ని కాబట్టి నా బాధ్యతగా మా సోదరులకు ఉద్యోగాలు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తూనే ఉంటానని చెప్పేసి. సార్ అదేవిధంగా మీరు యుఎస్ వెళ్ళేటప్పుడు అనుకున్నారా నేను ఖచ్చితంగా ఒక 10 తీసుకొస్తాను 15 తీసుకొస్తాను 20 తీసుకొస్తాను అన్న ఒక పట్టుదలతో వెళ్ళారా, ఎన్ని తీసుకొస్తానని టార్గెట్ పెట్టుకొని వెళ్ళడం జరిగింది మరి? అంటే మినిస్టర్ గారు 10 దాకా టార్గెట్ పెట్టారు, ఖచ్చితంగా 20 తీసుకొస్తాను ఒక టార్గెట్ అయితే నాకు ఉండే. ఓకే, అంటే మినిమం 20 అయితే పక్కా నేను తీసుకొస్తాను, ఎందుకంటే నాతో పాటు చదువుకున్న వాళ్ళు కావచ్చు, నా వెల్విషర్స్ కావచ్చు, నాకు తెలిసిన మిత్రులు కావచ్చు, వాళ్ళకి కూడా కంపెనీస్ ఉన్నాయి, అట్లీస్ట్ జనరల్ పబ్లిక్ కన్విన్స్ కాకుండా వాళ్ళని కన్విన్స్ చేయగలుగుతాను అనే ఒక నమ్మకం నాకు ఉండింది. కానీ ఇంత ఫాస్ట్గా వాళ్ళు కన్విన్స్ అవుతారని చెప్పేసి నేను కూడా ఊహించలేదు. నిజంగా నాకు ఇంకొక వారం రోజులు టైం ఉంటే 60 బదులు 120 తెచ్చేవాడి. ఓకే సార్, ఇప్పుడు మంత్రి గారు కూడా చెప్పారు చాలు, దీంట్లో నుంచే మనం మంచి కంపెనీస్ తీసుకొని సెలెక్టివ్ కంపెనీస్ తీసుకొని పెడితే మనకు బాగుంటుంది, దాని తర్వాత నెక్స్ట్ ఫేస్లో ఖచ్చితంగా మనం చేసుకోవచ్చని చెప్పారు. అండ్ వారు కూడా చాలా అప్రిషియేట్ చేశారు, సంతోషపడ్డారు, వేరే వాళ్ళు నా కొలీగ్స్కి చెప్పారు ఇలా ఉండాలి ఇలా చేయాలి,
మీరని చెప్పేసి ఇంకొక ఎమ్మెల్యే ఉంటే కూడా మీరు సహకారం తీసుకొని చేయని చెప్పారు. నిజంగా నిజామాబాద్ పట్టణ ప్రజల తరఫున మరి కవిత గారికి, కేటీఆర్ గారికి నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. అతి త్వరలో ఐటీ టవర్కి ఫౌండేషన్స్తో నిజామాబాద్లో వేయడానికి మంత్రి గారు వస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. మేము తీసుకొని వస్తాం, త్వరలో నేను నిర్మిస్తామని చెప్పేసి కూడా నేను ప్రగాఢ నమ్మకం. అయితే మీరు వెళ్ళి ఇన్ని కంపెనీస్ని తీసుకొని రావడం జరిగిందో, అందులో ఏదైతే సెలెక్టెడ్ కంపెనీస్ని మనం మన నిజామాబాద్ నగరంలో ప్రారంభించడానికి సెలెక్ట్ చేస్తామో, వారికి ఏ విధంగా ఉంటుంది ప్రాసెస్? అంటే ఇప్పుడు ఏదైతే మన తెలంగాణ ప్రభుత్వం తరఫున ఐటీ హబ్ దాంట్లో ఏదైతే భాగంగా స్పీడ్గా పర్మిషన్స్ ఇస్తాయో అదే విధంగా జరుగుతూ ఉంటుందా? అవన్నీ ప్రభుత్వంలో భాగం, ఎందుకంటే ప్రభుత్వం కట్టాలనుకుంటుంది కాబట్టి టీఎస్ఐఐసి ద్వారా ఈ ప్రాసెస్ జరుగుతుంది. ఓకే, ఈ ల్యాండ్ అలాట్మెంట్ కావచ్చు, లేకపోతే పర్మిషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతుంది కాబట్టి దాంట్లో పెద్ద డిలే ప్రాసెస్ ఉండదు. ఒకసారి మంత్రి గారు అప్రూవ్ చేసిన తర్వాత, వారు వచ్చి ఇది చేసిన తర్వాత, ఆ రెండు కూడా ఇండస్ట్రీ కావచ్చు, ఐటీ కావచ్చు, అన్నీ కూడా గౌరవ కేటీఆర్ గారే మంత్రి ఉన్నారు కాబట్టి అది వారి పరిధిలోని అంశం కాబట్టి పెద్ద ఆలస్యం జరిగేటటువంటి పరిస్థితి ఉండదు. ల్యాండ్ కన్వర్షన్స్ కానీ ఇట్లాంటి ఇష్యూస్ ఉంటే ఉండొచ్చు. కొన్ని ఇంటర్ డిపార్ట్మెంటల్ వర్క్స్ ఏ ఉంటాయి తప్ప, ఇక టెండర్ ప్రాసెస్, బిల్డింగ్ టెండర్ ప్రాసెస్, ఒకసారి స్థలం ముందు కావాలా, స్థలం వచ్చిన తర్వాత బిల్డింగ్ ప్లానింగ్ డిజైనింగ్ కావాలా, ప్లానింగ్ డిజైనింగ్ అయిన తర్వాత పర్మిషన్స్ అంటే పెద్ద ఇదేం ఉండదు. ఓకే, ప్లానింగ్ డిజైనింగ్ అయిన తర్వాత టెండరింగ్కి వెళ్ళాలి, టెండరింగ్కి వెళ్ళిన తర్వాత అప్పుడు కన్స్ట్రక్షన్కి వెళ్ళాలి. కానీ నా సాయశక్తిలో కృషి చేసి తప్పకుండా నేను తొందరగా అయ్యే విధంగా నేను ప్రయత్నం చేస్తాను. నిజామాబాద్లోనే ఉండాలని, వారి తల్లిదండ్రుల దగ్గరే ఉండాలని చెప్పేసి, వారి సొంత ఊరిలో ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అవకాశాలు లేక ఆయన నిజామాబాద్ దాటి చాలామంది వెళ్ళి ఎక్కడెక్కడో పనిచేసుకుంటున్నారు. మరి కొంతమంది సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది అంటే ఏ నెలకు ఆ నెల వచ్చే జీతంతో బతికేటటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి అలాంటి యువతకి నిరుత్సాహపడకుండా ఉత్సాహంతో పనిచేసే విధంగా ఇక్కడ కొన్ని కంపెనీలు తీసుకురావాలనే పని మేము పెట్టుకున్నాం. ఇంకా చాలామంది అమ్మాయిలు, స్పెషల్గా నేను అమ్మాయిల విషయంలో కూడా నేను చూశాను, ఎందుకంటే అక్కడ వర్కింగ్ హాస్టల్ ఉమెన్స్ హాస్టల్లో ఉండటం, పెళ్ళైన వాళ్ళు కూడా చదువుకున్నాం కానీ మాకు ఉద్యోగాలు లేవని ఒక నైరాగ్యంలో వాళ్ళు, ఒక అన్సాటిస్ఫాక్షన్లో ఉండటం, అవి కూడా నేను చూశాను. వాళ్ళందరూ కూడా ఒక ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయని చెప్పేసి నేను నిజంగా ఉత్సాహంగా చెప్తా ఉన్నా, చాలా సంతోషంగా. ఎందుకంటే ఒక మంచి కంపెనీస్ రావడం, ఇక్కడ ఉద్యోగాలు రావడం, వారి ద్వారా ఇంకా ఇండైరెక్ట్గా 1:3 ఉద్యోగాలు రావడం కూడా అది చాలా సంతోషకరం. తప్పకుండా వీలైనన్ని ఎక్కువ ఉద్యోగాలు వచ్చే విధంగా మేము ప్రయత్నిస్తాం. ఇంకా ఎక్కువ కంపెనీస్తో మేము అగ్రిమెంట్లో పోయి, ఎందుకంటే మంత్రి గారు 2వ ఫేజ్లో ఇంకో 25 కోట్లు ఇస్తానన్నారు. వారు ఏ విధంగా ఫండ్స్ ఇస్తూ ఉంటే ఆ విధంగా మేము కంపెనీస్తో టైప్ కావడం, వాళ్ళ ఇంట్రెస్ట్ని మేము చూసి తప్పకుండా తీసుకొని వచ్చి నిజామాబాద్లో ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పి నిజామాబాద్ ప్రజలకు మాటిస్తూ ఉన్నాం. ఓకే సార్, మీకు మా యూత్ అందరి తరఫున నేను మీకు మరీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సో వ్యూవర్స్, చూశారు కదా ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా గారు చెప్పినట్టుగా మరికొద్ది రోజుల్లో నిజామాబాద్ నగరంలో సాఫ్ట్వేర్ కంపెనీలు రాబోతా ఉన్నాయి. ఇప్పటివరకే మనం చూసాము హైదరాబాద్లో ఏ విధంగానైతే సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉంటాయో, అదేవిధంగా మన నిజామాబాద్ నగరంలో కూడా కొద్ది రోజుల్లో కంపెనీస్ ప్రారంభం కాబోతా ఉన్నాయి. మన బిగాల గణేష్ గుప్తా గారు చాలా మంచి ఆలోచనతో మనందరి తరఫున ఒక బాధ్యతను స్వీకరించి, ఆ బాధ్యతను నిలబెట్టుకునే విధంగా అమెరికా వెళ్ళి అక్కడ కంపెనీస్తో మాట్లాడి నిజామాబాద్ నగరానికి తీసుకొని రావడం అనేది చాలా మంచి ఆలోచన. ఈ మంచి ఆలోచనతో మనందరిలో ఇప్పటివరకే హైదరాబాద్లో జాబ్ చేస్తున్న వాళ్ళు, అదేవిధంగా బెంగళూరులో, పూణేలో, అక్కడక్కడ ప్రాంతాల్లో ఎవరైతే జాబ్ చేస్తూ మమ్మీ డాడీని చూడడానికి నిజామాబాద్ రాక రావడం, అదేవిధంగా రిటర్న్స్ వెళ్ళడము, సో ఇవన్నీ మనకి ఈ కొద్ది రోజుల్లో తప్పిపోతాయి. సో ఇంత మంచి ఆలోచన చేసిన ఎమ్మెల్యే బిగాల గారికి మనందరి తరఫున, ముఖ్యంగా విశ్వా డిజిటల్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుందాం. ఇది ఇవాళ కార్యక్రమం, మరియు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ విశ్వా డిజిటల్.